హలో సహోదరులారా, మీరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. అయితే ఇక్కడ మంచి విషయాలు, అది మీరు సబ్స్క్రైబ్ చేయండి, అలా లైక్స్ అండ్ షేర్ చేయండి. సరే, విషయం ఏంటంటే, ఇప్పుడు దేవుడు మనకి కష్టాలు ఇచ్చినప్పుడు మేలు చేస్తాడా చేయడా, ఇదంతా ఒట్టి నమ్మకమా నమ్మకం కాదు, అదేంటిది అనే ప్రతి వారికి ఈ ప్రశ్నగానే ఉంటాను. ఈ ప్రశ్నకి బదులేది కాబట్టి చెప్తా. నేను హైదరాబాదులో సింగిల్గా ఒక రూమ్లో ఉండేటప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, కరోనా వచ్చి చాలామంది అక్కడక్కడ చనిపోతారు, చాలా కష్టాలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అయితే నాకు కూడా వస్తుంది ఏంటి అనేసుకున్నాను. నేను ఒక షాప్లో మాస్టర్గా నేను చేస్తున్నప్పుడు అక్కడ ఒక ఆయన వచ్చి వర్క్ చేస్తాడు, ఒక వారం రోజులు ముందు రోజు నుంచి చేస్తాడు. ఆదివారం సెలవు, మాకు సోమవారం వెళ్ళేసరికి ఆయన తగ్గుతుండేవాడు. దగ్గుతుంటే ఏంటి ఇలా దగ్గుతుంది, ఆవేశం ఎలా అవుతుంది, ఏం పెద్ద అయిన అంటే ఆయనకే పాపం ఏ ప్రాబ్లం ఉందా అన్నారు. అందరికీ వచ్చేసింది దగ్గి మొత్తం, ఈ ఒక కరోనా ఎఫెక్ట్. సోమవారం ఆదివారం సెలవు అయ్యి సోమవారం వెళ్ళాను. ఆయన రాలేదా వర్కర్స్, మగ్గం వర్కర్ అన్నాను. లేదని చనిపోయారండి అని అన్నారు. బంజారీ హిల్స్ నుంచి వస్తావు, బంజారీ హిల్స్ నుంచి వస్తారు కదా, ఆయన చనిపోయారండి. అదేంటి జోక్ చేస్తాను అన్నాను నేను, నిజబాబు చనిపోయారు అని అన్నాడు. ఎలాగా కరోనాతోనే ఆల్రెడీ ఇక్కడికి వచ్చారు ఆయన చనిపోయారు, అయితే మనకేం ఎఫెక్ట్ ఉంటుంది, మనకు కూడా ఉంది ఆల్రెడీ అని అంటారు. అయితే అది కరోనా అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. అది చాలాగా ఫస్ట్ సాధారణంగా జలుబు వచ్చింది, తర్వాత గొంతు దగ్గర నొప్పి, తర్వాత కాలు నొప్పులు, తర్వాత ఈ వెనక మన సీట్ మొత్తం కాలు ముడుకులు ధరించి కాలు కదలవు అంత విపరీతమైన నొప్పి, కడుపు పట్టేసేది, కడుపులో నుంచి ఇలాగా ఇలా మీదకు తన్నట్టు గాలి పికప్ అయిపోయింది. ఇలా పైకి ఇలా ఉంచుకుని ఇలా నడుస్తుండేవాళ్ళు, ఉక్కిరి బిక్కిరిగా మీద తంతుంది, గ్యాస్ట్రిక్ కూడా ఫారు అయిపోతుంది. అందులో కరోనా అనేది గ్యాస్ట్రిక్ మిక్సింగ్ డెవలప్ అయిపోతుంది. కరోనా వచ్చిందని తప్పనిసరి గ్యాస్ట్రిక్ ఉన్నాం, అందుకే ఇది నిండిపోయి వద్దని మన ఊపిరిని లోనకి తీసుకునేవద్దు. ఇక్కడికి ఆ నీరు అంతా ఇక్కడ టైట్ ఉండడం వల్ల నీరు ఇక్కడ పట్టేస్తుంది, పట్టిస్తే ఊపిరిని ఆడినవద్దు. ఒక అలా వెళ్తుంది బస్ స్టాప్ దగ్గర పడిపోయాడు వేగం పెట్టు. ఇదేంట్రా బాబు అనుకున్నాను నేను. అలాగా ప్యారడైస్ దగ్గర నుంచి అలా సికింద్రాబాద్ డ్యూటీకి వెళ్తేవాడు తలసిరినట్టు అయిపోతుండేది, అక్కడ కూర్చుండేవాడు ఏంటో పడిపోతామన్నట్టు అనిపించింది నాకు. ఇదేంట్రా బాబు అనుకున్నాను. భరతనగర్ వెళ్ళాను నా ఫ్రెండ్ నేను సినిమా థియేటర్కి వెళ్ళాము, కరోనా వచ్చి స్టార్టింగ్ అక్కడ ఆయన పక్కన ఉన్నాడు. దగ్గు నాకు చాలా వచ్చేస్తుంది, ఆయన పాపం చెప్పలేదు, రుమాలు కొట్టుకున్నాను. అప్పుడే థియేటర్లు ఇంకా నడుస్తానే ఆపేస్తారు కదా, ముందు బంద్ చేస్తారు కానీ అప్పుడు వెళ్ళాను. ఇదేంటి ఎలా ఉందనేసరికి చాలా ఆకులు అయ్యాను. అప్పుడు ఇంటికి వచ్చాను, ప్రార్థన చేశాను, ఏంటి ఇది నడలపుతాను. అలా మా పక్కన ఒక ఆయనకి కుర్రాడే పాపం ఆయనకు వచ్చింది, ఆయనకి డబ్బులు కూడా ఇచ్చాను, తిండికి కూడా ఇచ్చాను, జాగ్రత్త చూసుకొని చెప్పాను. పక్కనే మా పక్కన ఉన్న ముసలమ్మ కూడా అవి ఎఫెక్ట్ అవుద్దేమో అని భయపడ్డాను. అది ఆల్రెడీగా నాకు వచ్చేసింది. వచ్చేసినప్పుడు మెడిసిన్ ఇంగ్లీష్ మెడిసిన్ ఎంత వాడినా అప్పటికప్పుడే తగ్గుతుంది, కానీ డోలనాక్స్ డీటీ అలాగే ఆల్మాక్స్ 500 కొన్ని మా ట్యాబ్లెట్స్ వాడాను పెయిన్స్ కోసం, అలాగే సిఎటమిన్ ఇవన్నీ అవి పనిచేయలేదు. ఏం చేయడం అనుకున్నాను, అవి అప్పటికే తగ్గుతుంది, అప్పటికి మామూలు అయిపోతుంది. అలాగే డోలా 650 డోలో ఇవన్నీ కూడా పనిచేయట్లేదు. లాస్ట్కి నేను ఏం చేయాలి అర్థం కాక అప్పుడు ప్రార్థనలో ఉండిపోయాను. ఒకరోజు రెండు రోజులకు చేరారం డౌన్ అయిపోతుంది, ఏమీ అర్థం కావట్లేదు. అప్పుడు ఒక స్వరం ఎవరో ఒక డాక్టర్ లాగా వచ్చి, దేవుడు మనకి ఎప్పుడు డైరెక్ట్ కనబడడు, అది చాలా అజ్ఞానం. దేవుడు ఒక వైటిగా ఒక డాక్టర్లకు కానీ లేదంటే ఒక పాస్టర్లకు కానీ ఒక మంచి వ్యక్తులు ఎవరైతే మనకి ప్రాణానికి సహాయం చేస్తారు అలాంటి వ్యక్తులు అవి వస్తాడు. తెల్లబాటలతో వచ్చి ఆయన చేతిలో బ్లాగ్ ఒక బుక్ కొట్ట ఉంది, అంటే అది బైబుల్ అవ్వచ్చు, పట్టుకొని ఉన్నాడు బైబుల్. ఇదేంటి ఈయన ఎవరు నాకు వచ్చిన నిద్రలో, అయితే నేను కూడా ఆల్రెడీగా పక్కనే వాళ్ళకి చాలా బాగోలేదు, ప్రాబ్లంగా ఉంది, మాకు సహాయం ఉన్నంతవరకు డబ్బులు ఇస్తాను అన్నాము వాళ్ళకి, అక్కడక్కడ భోజనాలు పెట్టి తినేవా, అవి ఆల్రెడీగా డబ్బులు అయితే ఉన్నాయి. అయితే అక్కడ ఒక్కడనే కాబట్టి దేవా నాకు ఎవరూ లేరు ఇక్కడ, నాకు ఎవరు సహాయం ప్రభా, నేను ఒంటరి వాడినంటే ఒక దర్శనం ఎందు, నీవు ఒంటరి వాడవు కాదు అంటున్నాడు. అదేంటి ప్రభు అంటే, అవును
నిజమే అంటాడు. ఎందుకంటే మనిషి పుట్టింది ఒంటరిగా పుడతాడు, చనిపోయినప్పుడు కూడా ఒంటరిగా పోతాడు. అలాంటప్పుడు ఎవరు ఒంటరి? అందరూ ఒంటరిగా ఒంటరిగాలి, కానీ అందరికీ దేవుడు అనేవాడు ఎవరు ఒంటరివాడు కాదు. అందరికీ దేవుడు సహాయం ఉంది, ఒంటరి అనేవాడే కాదు, అందరూ దేవుడు సహాయం ఉందని చెప్పాడు. అయితే సరే కళ్ళేటలకు వస్తున్నాయి ఏంటో బాబు, సరే నాకు ఇప్పుడు గ్యాస్ట్రిక్ మొత్తం గుంతు పట్టేసింది, మాట కూడా రావట్లేదు, ఏం చేయడం అని ఆలోచించాలి. అప్పుడు దేవుడు కొన్ని ఆదిలో కొన్ని ఉన్నాయి కదా, ఆది కాండం ఒకటిలో ఉన్నది ఏ దేశంలో శ్రేష్ఠమైన బంగారం ఉండను, ఎక్కడైతే ఏ ఒక్క ఔషధం దొరుకునో ఆకుల్లోనే వాళ్ళు ఔషధాలు చేసుకునేవాళ్ళు. అవి తెలుసు కదా వాళ్ళకి, ఎలా తెలుసు ఔషధం ఉందని? అప్పుడు దేవుడు మానవులతో మాట్లాడేవాడు, ఎక్కడైతే మీ ఆకుల్లో ఏ ఆకుల్లోనే ఏ శక్తి ఉందో, అలాగే ఒక గన్నేరు ఉన్నాయి, పప్పు ఉంది తినకూడదని, జీడిపప్పు తినాలని, ఇలాంటివన్నీ ఎవరు చెప్పారు? మానవులకి ఫస్ట్నే చెప్పాడు. అవి తెలుసుకుని ఈ రోజుని ఇది మంచి చెడ్డని మనం గ్రహించాం. అలాగే ఎన్నో ఇంగ్లీష్ మెడిసిన్స్ ఎన్నెన్నో కనిపెడుతున్నా ఉన్నారు. అది కరోనా కూడా నాకు ఎంత కనిపెట్టినా అది దొరకలేదు. చాలాసార్లు ఎంతోమంది చనిపోయారు కూడా. అప్పుడు దేవుడు నాకు చూపిస్తాడు, నాకు చెప్పింది, ఇదిగో నీవు కూరలో వేసుకున్న కొన్ని మెటీరియల్ ఉన్నాయి, అవి చూసుకున్నాడు. అదేంటి పోపులో ఉన్నాయి కదా అది కారం ఉప్పు తినేయాలంటే, అది కాదు నువ్వు నీకు చెప్పింది గుర్తుపెట్టుకో అని మామూలుగా వచ్చింది స్వరం, ఒక మనిషి చెప్తున్నట్లే. అదేంటంటే సోంపు అంటారు కదా, సోపు జీలకర్రలకు ఉంటుంది, అలాగే జీలకర్ర ఒకటి, ఈ ధనియాలు ఒకటి మూడు, అలాగే దాక్షు చెక్క ఈ మూడు, కొద్ది పిడికిడు బార్లీ గింజలు వేసి అవి దంచేసి మరగపెట్టేసి నువ్వు తాగు అన్నాడు. అలాగ రోజుకి ఉదయం అప్పుడప్పుడు తాగుతుంటే తగ్గిపోయాను, ఇంకో ఫ్రీ వెంటనే కొత్త డౌన్ అయిపోయి మామూలు అయిపోయాను. దేవుడు ఏంటిది ఇలాగ వచ్చింది నిజం, నాని ఎవరికి చెప్పలేదు, ఇది నిజమని గ్రహించాను, ఇందులో ఏదో ఉందని, నిజమే కరెక్ట్ అండి. అప్పుడు హ్యాపీగా ఉంది నాకు, జలుబు అంత కంట్రోల్ అయ్యి ఇది ముందు డౌన్ అయ్యింది, నడిచేటప్పుడు పడిపోతున్నట్టు అనిపించింది, అంతకుముందు అయితే అదేమీ లేదు, హ్యాపీగా ఉంది. ఇదేంటి ఇందులో ఈ శక్తి ఉంది అనుకోను నేను. అంటే ఏంటంటే మీ బార్లీ వేసిన వేయకపోయినా వేరే సంగతి, కానీ గ్యాస్ట్రిక్ కూడా తగ్గుతుంది, జాగ్రత్త చూసుకోవాలి. అవి నిజమే, జీలకర్ర, సోంపు అంటే ఇక్కడ ఆంధ్రలో సోంపు, అలాగే ధనియాలు, అలాగే దాక్షిణ చెక్క. ఈ దాక్షిణ చెక్క ఏంటంటే ఇది ఇన్ఫెక్షన్ తగ్గేస్తుంది. ధనియాలు జీలకర్ర ఇవన్నీ ఏంటంటే గ్యాస్ట్రిక్ని తగ్గేస్తుంది, ధనియాలు స్టామినా ఇస్తుంది. ఈ మూడు ధనియాలు జీలకర్ర సోంపు దాక్షిణ చెక్క దంచేసి ఈ నాలుగు తప్పనిసరిగా ఈ నీళ్ళు బాగా మరగబెట్టి తాగితే మనలో వెంటనే గ్యాస్ట్రిక్ పోతుంది. ఎన్ని వాడినట్టు గ్యాస్ట్రిక్ టాబ్లెట్లు అవన్నీ పక్కన పెట్టేశాను. ఇది రోజుకి అప్పటి నుంచి టీ తాగడం అని మానేసి ఉదయం ఒక గొప్ప మరగ పెట్టుకుంటాను, తాగేవాడిని ఆఫీకి ఉండేది. సాయంకాలం కూడా జ్వరం వచ్చి గుంతు తిరుగు ఇబ్బంది ఉంటే మళ్ళీ ఒక కప్పు మరగ పెట్టుకుని తాగేవాడిని, టీ మానేసా అని మానేసా. అప్పుడు గ్యాస్ట్రిక్ తగ్గింది, ఎంతపటికి ఈ కరోనాను కూడా తగ్గింది. దేవునికి స్తోత్రం అనుకున్నాను, దేవుడు చెప్తాడు నిజంగా, దేవుడు ఎంత సహాయం చేశాడు. పక్కనే ముస్లిం ఉంది ఆమెకి కూడా చెప్పాను, ఆవిడ వినలేదు పాపం. ఆ సోమవారం వచ్చింది ఆమెకు పాపం కరోనా, చెక్కి సోమవారం వచ్చింది, మంగళవారం వచ్చింది, ఎక్కువైపోయింది, ఉక్కురు బిక్కరి తిండి కూడా తినలేక గుంతుగా తారిపోయింది పాపం 80 సంవత్సరాలు ఉంటాయి. శనివారం వచ్చారు చనిపోయింది అది, చాలా డేంజర్. ఎందుకంటే నేను చెప్పిన వాళ్ళు వినలేదు, ఇదేదో చెప్తాను ఈ డాక్టర్ యాక్టర్ ఈ దేవుడు అంత దేవుడు పిచ్చాడు అనుకోండి. సరే కానీ ధనియాలు జీలకర్ర సోంపు అలాగే దాక్షం చెక్క ఈ పని చేస్తారు, తప్పనిసరి మరగబెట్ట నీళ్ళు తాగడమే. అందులో వీలైతే బార్లీ వేస్తే కాళ్ళు ఉప్పులో తగ్గుతుంది, నీరసం తగ్గుతుంది, బార్లీ వేస్తే మీ ఇష్టం. అది తర్వాత వేసి ఏంటంటే దగ్గు మనకు వచ్చి చాలా ఇబ్బందిగా ఉంటుంది అనుకోండి, చాలామంది ఏమి చేస్తారంటే దగ్గు టాబ్లెట్, ఈ కరోనా వల్ల దగ్గు కూడా ఉంటుంది, మామూలు దగ్గు కూడా దాక్షిణ చెక్క ఉందనుకోండి, అది మీరు రాత్రిని ఎప్పుడు చిన్న చిన్న మొక్క మీరు నోట్లో వేసుకుని సప్పించుకుని తింటే నోరు ఆరు వెంటనే ఇందులో నీరుని తీసేస్తుంది, ఇన్ఫెక్షన్ వచ్చింది అది, రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది, క్యాన్సర్ను కూడా తగ్గిస్తుంది దాక్షిణ చెక్క. అయితే ఇది జోబులు వేసుకొని ఎవరైనా దగ్గును ఇబ్బంది అయినాడు, అలాగే కరోనా వచ్చిన అది నోట్లో వేసుకొని కొద్దిగా తింటుండి సప్పరిస్తే దగ్గు తగ్గుతుంది, జలుబు దగ్గు కంట్రోల్ అవుతుంది. అది ఎప్పుడు నోట్లో వేసుకుని పడుకున్నప్పుడు మనం నోట్లో వేసుకుని సప్పరించుకుని మిగితే మనకు నోరు ఆరుతూ తెలిసిపోద్ది, నోరు అంటే అందులో తీసేస్తుంది, అందులో నీరుని జగట్టుని తీసిపడేస్తుంది, అప్పుడు మనకి ఫ్రీగా ఉంటుంది, దగ్గు కూడా తగ్గుతుంది, రోగ నిరోధక శక్తి కూడా తగ్గేది, క్యాన్సర్ తగ్గేది. గుర్తుపెట్టుకో, దేవునికి స్తోత్రం. ఈ మెడిసిన్ చాలా జాగ్రత్తగా దేవుడు ఇచ్చిన నీరు కాబట్టి గ్యాస్ట్రిక్ ఉన్న ముసలి వాళ్ళు కానీ ఎవరైనా చాలా హెల్దీగా ఉంటారు, ముందు గ్యాస్ట్రిక్ ఉండదు అంతవరకు. ఎందుకు డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు ఏ జ్వరానికి మీరాలండి, పరగడుపు నీ టాబ్లెట్ వేయండి ఇస్తారు, ఎందుకు అనుకుంటారు? 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు పోతే వెళ్ళిపో దాటితే వాళ్ళు గ్యాస్ట్రిక్ వచ్చేస్తుంది ఆల్రెడీ.
ఎందుకంటే ఇప్పుడు తినే పదార్థాన్ని బట్టి. ముందుకి యాస్టిక్ చేస్తారు, పరగడుపు మీద వేసుకోండి, తర్వాత జ్వరం ట్యాబ్లెట్ వేయండి. ఏ జబ్బుకైనా వెళ్ళండి ముందు అన్నం తినక ముందు ఈ ట్యాబ్లెట్ వేయండి పరగడుపుని అంటాడు, అదే గ్యాస్టిక్ది. ఎందుకంటే అప్పుడు అది క్లియర్ అయినప్పుడు నువ్వు అన్నం తినగలవు, అన్నం నీకు ఆకలి వేస్తే కదా అన్నం తినటం, అప్పుడు ఆరోగ్యం. గ్యాస్ట్రిక్ వల్ల కూడా నాకు అల్లొప్పి, జలుబు, వాంటింగు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే గ్యాస్ట్రిక్ గురి నాకు తెలుసు, అది ఎన్ని ఇంగ్లీష్ మెడిసిన్ తగ్గలేదు. బస్సు నుంచి వాంతులు వేస్తే నిమ్మకాయ తినేవాడు, వాంతి చేసేవాడిని, ఎక్కడైనా డ్యూటీ మాస్టర్గా చేసేవాడు, అక్కడెక్కడ ఎక్కడ పడితే అక్కడ వాంతులు అయిపోతుంది. చాలా ఇబ్బంది గ్యాస్ట్రిక్ కూడా. అది దానికి తోడే కరోనా అయ్యిందంటే మనిషిని లేపద్ది. కరోనా ఉండేటప్పుడు ఆటోమేటిక్ గ్యాస్ట్రిక్ తయారైపోద్ది. అది ఊపిరి ఆడినంత వల్ల ఉక్కిరిబిక్కిరి గాలి పీల్చుకోలేక అలా టవకమని చెడిపోతారు అంతే. అందువల్ల ఇవి చాలా జాగ్రత్తగా మీరు, ఇదే ఇంట్లో ఉండుకో, ఇవి ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఏమీ కాదు, మన కూరల్లో వేసుకున్న పదార్థాలే, ఇందులోనే ఏ ఒక్క సైడ్ ఎఫెక్ట్ లేదు. చాలా జాగ్రత్తగా అండి. అయితే సార్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవునికి ఇస్తాం.